దేవుడు అప్పుడప్పుడు మనిషి రూపంలో వస్తాడు అన్న మాట గిసొంటి చూసినప్పుడే అచ్చరాల నిజం అనిపిస్తుంది. పెద్ద బండ్లు అంటే ఊకే టక్కర్ చేసేటియే కాదు, ఇట్లా చిన్న చిన్న బండ్లకు సాయం కూడా చేస్తాయి. తల్లి పిల్లలను కాపాడుకున్నట్టు అటు ఇటు పెద్ద బస్సులు దోలుకుంటా నడుమిట్లా బండి మీద పోతున్న గీళ్లను ఏం కాకుండా బ్రిడ్జ్ దాటిపిచ్చిర్రు. ఆగో, గీళ్ళేంది గిట్లా పోతురు? తువ్వ ఖాళీగానే ఉంది కదా, సాపుకి వెళ్ళిపోకుండా బస్సు నడిమిట్లకి వెళ్ళిపోతుర్రు. ఆ బస్సులు కూడా వాళ్ళకి సమానంగానే పోతున్నాయి. ఇలా అంత సోపతిగాళ్ళేమో కల్వక చాలా రోజులాయే ఒకళ్ళనొకళ్ళు అరుచుకుంటుర్రేమో అనుకుంటే మటుకు పాపుల కాలు కాదు చెయ్యి కూడా వేసినట్టే పొర్రి. ఎందుకంటారా, అడగకున్న దేవుడు వరమిస్తాడు అంటారు కదా. ఇగో ఈ నడిమిట్లా పోతున్న డెలివరీ బాయ్స్ కి కూడా దేవుడు ఆ బస్సోల రూపంలోనే వరమిచ్చిండు. ఇగో ఈ బ్రిడ్జ్ మీద పోతున్న నలుగురు డెలివరీ బాయ్స్ ఆ ఈదురు గాలుల కోపలేక చక్కగా నడపలేక పోతుంటే ఈ రెండు బస్సులు షెరో దిక్కు శత్రులకు అడ్డం నిలబడి వాళ్ళను బ్రిడ్జ్ దాటిపిచ్చిర్రు. వాళ్ళ వెనకాలనే కార్ల పోతున్న ఆయన వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. ఇది పాత వీడియోనే గానీ ఇప్పుడు వానకాలం కాబట్టి చాలా మంది రిలేట్ అయ్యి రికామ్ లేకుండా లైకులు కొడతారని బాగా వైరల్ అయి మళ్ళా గిరకలు కొడుతుంది.